తల్లి పాలు త్రాగి రొమ్ము గుద్దే రకం బాబు సీమలో పుట్టి సీమకే ద్రోహం చేసాడు చంద్రబాబు కరువు సీమకు నీళ్లు ఇవ్వాలని వైఎస్ఆర్ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని పెంచాలనుకుంటే రాయలసీమ జలదోపిడి చేస్తోంది అంటూ బాబు ధర్నాలు చేయించాడు తిరుపతిలో హెచ్సిఎల్ కంపెనీ పెట్టి 10,000 ఉద్యోగాలు ఇస్తామని కంపెనీ చైర్మన్ శివనాడార్ ప్రకటిస్తే దాన్ని అమరావతిలో పెట్టమని ఆయనపై అప్పటి సీఎం బాబు ఒత్తిడి చేశాడు కేంద్ర సంస్థ ఎయిమ్స్ ని అనంతపురంలో పెట్టాల్సి ఉండగా దాన్ని సొంత కులస్తులు అధికంగా ఉన్న విజయవాడ గుంటూరుకు తరలించాడు కులగజ్జి బాబు 1937 శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాజధాని లేదా హైకోర్టులో ఏదో ఒకటి రాయలసీమకు ఇవ్వాలి అయితే అన్ని అమరావతిలోనే పెట్టేసి సీమ కడుపు కొట్టిన దుర్మార్గుడు బాబు తునిలో కాపు గర్జన ఆందోళనకారులు రైలు తగలబెడితే ఇది రాయలసీమ రౌడీల పని అని సీమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన దుష్టుడు బాబు కాపుల మీటింగ్ అనే పేరు పెట్టి రాయలసీమ రౌడీలు కొంతమంది వచ్చి అక్కడ ఒక ట్రైన్ కాల్ చేసే పరిస్థితికి వచ్చారు తునిలో ఇలా అడుగడుగున రాయలసీమ అభివృద్ధికి అడ్డుపడుతూ ఇప్పుడు మళ్ళీ సీమ బాగు గురించి మాట్లాడడం బాబు అవకాశవాద నీచ రాజకీయాలకు నిదర్శనం